హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఓవైపు బాధితుల ఆందోళనలు, మరోవైపు ప్రతిపక్షాల నిరసనలు, ఇంకోవైపు హైకోర్టులో విచారణతో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. మూసీ కూల్చివేతలకు తమకు ఎలాంటి సంబంధం లేదని హైదరా కమిషనర్ పేరు మీద ప్రకటన రావడంపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా ఉందన్న అభిప్రాయం హైదరా ప్రకటనతో వ్యక్తమవుతోంది. మరోవైపు రేవంత్ ఈటలపై చేసిన కామెంట్స్ కు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు. దీంతో ఆపరేషన్ మూసీలో మరో లేటెస్ట్ పరేషాన్ మొదలైంది. ఓవైపు రివర్ బెడ్ లో ఇళ్ల కూల్చివేత, నిర్వాసితుల తరలింపు కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు నిరసనలు భగ్గుమంటున్నాయి. పరస్పర విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నేతలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నమామి గంగా ప్రాజెక్టులో 2,500 కిలోమీటర్ల దూరానికి కేంద్రం 20,000 కోట్లు ఖర్చు చేయలేదు. మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లతో ప్రాజెక్ట్ అంటే తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అయితే ఈటల మూసీ బాటలో ఉంటే మల్కాజ్గిరి అడ్డాగా విపక్షాలపై విమర్శలు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. పేదవాళ్ళు ఎప్పుడూ మూసీలోనే ఉండాలా, మీరు మాత్రం ఓట్లు వేయించుకుంటారా అంటూ విపక్షాలపై విమర్శలు సంధించారు సీఎం రేవంత్. మేం ఎవరిని వదలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. సీఎం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటల రాజేందర్. మూసీ ప్రక్షాళనపై విమర్శలు చేయడం కాదు, ఓట్లు వేయించుకున్న బీజేపీ ఎంపీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీలు కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు సీఎం రేవంత్. వచ్చే దమ్ముందా మీకు అని సీఎం సవాల్ విసిరారు. ప్రధాని మోదీని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే, అంతకన్నా ముందు మూసీ నిర్వాసితుల దగ్గరకు వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటల రాజేందర్. అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శభాషని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సెక్యూరిటీ లేకుండా రావాలని రేవంత్ కు ఈటల ఛాలెంజ్ విసిరారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.